విపరీత మనస్తత్వం కలిగిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు? కరోనా కట్టడి విషయంలో ఆయన అంటి ముట్టనట్లుగా ఎందుకున్నారు? లాక్డౌన్ ఎత్తివేయాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నారు? ఒక పక్క కరోనా కాటేస్తుంటే మరోపక్క సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని కోరుకోవడంలో ఆంతర్యమేంటి? ఈ సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను తొలగిస్తూ జీవో జారీ చేయడంపై విజ్ఞులేమంటున్నారు? ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టేది మరోదారి అంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధోరణి ఇలాగే ఉంది. దేశంలోని ముఖ్యమంత్రులందరూ ఆ మాటకొస్తే ప్రపంచ దేశాల అధినేతలందరూ కరోనా మహమ్మారిని అరికట్టే విషయమై తలమునకలై ఉండగా జగన్మోహన్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. దేనికైనా సమయం సందర్భం చూసుకోవాలి అంటారు. జగన్కు మాత్రం ఇలాంటివేమీ పట్టవు. అతనిది విపరీత మనస్తత్వమని నేనెప్పట్నుంచో చెబుతున్నాను. కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడే విషయం ఆలోచించకుండా తన ఎజెండా అమలుకు ఆయన కట్టుబడి ఉన్నారు. ఈ కారణంగానే గుడ్ ఫ్రైడే ప్రభుత్వానికి సెలవైనప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడంతో పాటు ప్రస్తుత ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ను తొలగిస్తూ జీవో విడుదల చేశారు. అంతేకాదు, ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనకరాజ్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించారు. రమేష్ కుమార్ను తొలగించడం సరైందా కాదా, న్యాయ సమీక్షలో నిలబడుతుందా లేదా అన్న విషయాలు పక్కన పెడితే ఈ సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లుతుంది. కరోనా వైరస్ను ఆయన మొదట్నుంచి తేలిగ్గానే తీసుకుంటున్నారు. వైరస్ వచ్చిన విషయం పోయిన విషయం కూడా మనకు తెలియదని ఆయన తనను కలిసిన వారి వద్ద వ్యాఖ్యానిస్తున్నారు కూడా. కరోనా విషయంలో అధికారులు అనవసరంగా హైరానా పడుతున్నారని కూడా ఆయన విసుక్కుంటున్నారు. వెంటనే లాక్డౌన్ ఎత్తివేయాలని ఆయన వాదిస్తున్నారు. ఇందుకు కారణమేమిటంటే రాజధానిని వెంటనే విశాఖకు తరలించాలి, స్థానిక సంస్థలకు ఈ నెలలోనే ఎన్నికలు జరపాలి, అమరావతిలో ప్రభుత్వానికి దక్కలు పడిన భూములను ఇళ్ల స్థలాల కింద పేదలకు పంపిణీ చేసి అమరావతిని చంపేయాలనుకోవడమే. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం నాడే ప్రకటించారు. నిజానికి ప్రజలందరికీ పరీక్షలు నిర్వహిస్తే మన దేశంలో ముఖ్యంగా తెలుగునాట కొన్ని వేల కరోనా పాజిటివ్ కేసులు బయటపడే అవకాశం ఉందని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. అయినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి మాత్రం కరోనా కనిపించడం లేదు. తన ఎజెండా అమలుకు అడ్డుగా మారిన కరోనాపై ఆయనకు అంతులేని కోపం ఉంది. అలా అని కరోనాను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారా అంటే అదీ లేదు. ఒక్క ఆసుపత్రిలో కూడా ప్రభుత్వ వైద్యులకు కనీస రక్షణ పరికరాలు లేవు. అదేమని ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేస్తున్నారు. కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా కేసుల విచారణ చేపట్టడాన్ని సుప్రీంకోర్టు చట్టబద్ధం చేసినా జగన్మోహన్ రెడ్డికి కనిపించదు, వినిపించదు. సొంతంగా ఆలోచించే అవసరం లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలనే తాను కూడా ప్రకటిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఈ నెల 5వ తేదీన 9 నిమిషాల పాటు ఇంటి బయటకొచ్చి కొవ్వొత్తులు వెలిగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపులో భాగంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డిని గమనిస్తే ఆయన ఎంత అసహనంగా ఉన్నారో తెలుస్తుంది. ఇంటి వెలుపలకు 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి 9 నిమిషాలు కూడా పూర్తి కాకముందే లోపలకు వెళ్ళిపోవడానికి 2-3 పర్యాయాలు ప్రయత్నించారు. అధికారులు వారించడంతో ఆగిపోయారు.